ప్రపంచ అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదర్ పూనవాలా భారతదేశంలో తనకు వచ్చిన బెదిరింపులపై కరోనా వ్యాధి కారణాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ను త్వరగా పంపిణీ చేయాలని కోరుతూ రాజకీయ నాయకులు అలాగే శక్తివంతమైన వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు. లండన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను భయంకరమైన ట్రోల్స్కు గురయ్యానని, అదే సమయంలో భారత్లోని కరోనా స్థితి, ఎన్నికలు, కుంభమేళాపై కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యాపార సంస్థల అధిపతులు అలాగే ఇతర ప్రముఖుల నుంచి ఇండియాలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల నుంచి తనకు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా మహమ్మారి దూకుడు స్థాయి చాలా ఎక్కువగా ఉందని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ టీకా పొందాలనే భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మాకు వ్యాక్సిన్ ఇవ్వకపోతే అది మీకే మంచిది కాదంటూ కొందరు బెదిరించారని, ఒకవేళ తాను ఇది చేయకపోతే వారు ఏం చేయొచ్చో ఇది సూచిస్తుందని పూనేవాలా చెప్పారు. కాగా అదర్ పూనేవాలా గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో లండన్లో ఉన్నారు. 8 రోజుల క్రితం బ్రిటన్, ఇండియా నుంచి ప్రయాణికులను నిషేధించడానికి ముందు ఆయన తన భార్య, పిల్లలతో లండన్ వెళ్లారని తెలుస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ లో ఆయన కొత్త టీకా ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే తాను యూకేలోనే ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నానని, తాను సమస్యను ఫేస్ చేసిన ఇండియాకు తిరిగి వెళ్లటం ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ ప్రతిదీ తన భుజాలపై పడుతోందని, ఒంటరిగా ఫేస్ చేయలేనంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సీరం సీఈఓ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. యూకేలోని మా భాగస్వామ్యులు మరియు వాటాదారులందరితో ఒక అద్భుతమైన సమావేశం జరిగింది. ఇంతలో పూణేలో కోవిషీల్డ్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉందని పేర్కొనడం ఆనందంగా ఉంది. నేను తిరిగి వచ్చిన తరువాత కొద్ది రోజుల్లో కార్యకలాపాలు సమీక్షిస్తాను అంటూ ట్వీట్ చేశారు పూనేవాలా. అయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న కరోనా దారుణ పరిస్థితికి ఎవరు కారణమని అడిగినప్పుడు, ఒకవేళ తాను సరైన సమాధానమిస్తే తన తల తీసేస్తారు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అదే సమయంలో ఎన్నికలు, కుంభమేళా గురించి వ్యాఖ్యానించలేనని, అది చాలా సున్నితమైన అంశమని, దేవుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఊహించి ఉండడంటూ వ్యాఖ్యానించారు. కాగా దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీరం సీఈఓ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.